ఫైబర్ స్కామ్ మాస్టర్ మైండ్ చంద్రబాబే. 333 కోట్ల ప్రాజెక్ట్ పేరిట చంద్రబాబు అవినీతి దందా. విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిఐడి. A1 చంద్రబాబు, A2 వేమూరి హరికృష్ణ, A3 కోగంటి సాంబశివరావు. అస్మదీయుడు అయితే చాలు, అడ్డగోలుగా ప్రభుత్వ ప్రాజెక్టులు కట్టబెట్టి ప్రజాధనాన్ని కొల్లగొట్టడంతో తనది మాస్టర్ మైండ్ అని చంద్రబాబు మళ్లీ మళ్లీ నిరూపిస్తూనే ఉంటారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో యథేచ్ఛగా సాగిన దోపిడీ బాగోతంలో ఫైబర్ నెట్ అవినీతి పర్వం అందుకు ఓ మచ్చుతునక మాత్రమే. కేంద్ర నిధులతో చేపట్టిన ఈ ప్రాజెక్టును తన అస్మదీయుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకి కట్టబెట్టి నిధులు దోపిడీకి పాల్పడ్డ చంద్రబాబుపై సిఐడి కొరడా గల్పించింది. ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో శుక్రవారం ఛార్జ్ షీట్ ను దాఖలు చేసింది. A1గా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, A2గా టెరాసాఫ్ట్ కంపెనీ MD వేమూరి హరికృష్ణ, A3గా ఏపీ ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఇన్క్యాప్ సంస్థలను అప్పటి MD కోగంటి సాంబశివరావులతో పాటు మరికొందరిని నిందితులుగా పేర్కొంది. వారిపై IPC సెక్షన్లు 166, 167, 418, 465, 468, 471, 479, 506, రెడ్ విత్ 120Bలతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(2), రెడ్ విత్ 13(1)(cd) ప్రకారం కేసు నమోదు చేసింది. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ పేరుతో చంద్రబాబు ముఠా ప్రజాధనాన్ని ఎలా కొడ్లగొట్టింది సిఐడి తన ఛార్జ్ షీట్ లో సవివరంగా వివరించారు. చంద్రబాబు పన్నాగం ప్రకారమే టెరాసాఫ్ట్ కంపెనీకి అడ్డగోలుగా ఫైబర్ నెట్ ప్రాజెక్టును కట్టబెట్టడం ద్వారా చంద్రబాబు యథేచ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. మొత్తం 2000 కోట్ల ఈ ప్రాజెక్ట్ కింద మొదటి దశలో 333 కోట్ల విలువైన పనుల్లో అక్రమాలకు బరితెగించారు. విద్యుత్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖలను చంద్రబాబు తన వద్దే అట్టిపెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టును IT శాఖ చేపట్టాల్సి ఉంది. కానీ విద్యుత్, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల శాఖ ద్వారా ఆ ప్రాజెక్టును చేపట్టాలని ఆయనే స్వయంగా ఆదేశించారు. అంతేకాదు, పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరోధంగా చంద్రబాబు తన సన్నిహితుడైన వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్ కంపెనీకే ఈ ప్రాజెక్టును అప్పగించాలని ముందే నిర్ణయించుకుని పక్కాగా కథ నడిపారు. అందుకోసం వేమూరి హరికృష్ణ ప్రసాద్ ను ఏపీ ఈ గవర్నింగ్ కౌన్సిల్లో సభ్యునిగా చేర్చారు. నేర చరిత్ర ఉన్న ఆయన్ను అంతటి కీలక స్థానంలో నియమించడంపై విస్మయపరిచింది. నిబంధనలు విరుద్ధంగా ఆయన ఫైబర్ నెట్ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా కూడా నియమించారు. ప్రాజెక్టు కోసం బిడ్లు దాఖలు చేసే కంపెనీకి చెందిన వారు టెండర్లు మదింపు కమిటీలో ఉండకూడదన్నది నిబంధన. కానీ చంద్రబాబు ఆ నిబంధనను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించారు. ప్రాజెక్టు విలువ అమాంతంగా పెంచేసి మరీ ఇక ప్రాజెక్టు విలువను కూడా అడ్డగోలుగా నిర్ణయించారు. అలాంటి మార్కెట్ సర్వే చేపట్టకుండానే ఈ ప్రాజెక్టు కింద సరఫరా చేయాల్సిన పరికరాలు, వాటి నాణ్యతను ఖరారు చేసి ప్రాజెక్టు విలువను అమాంతంగా పెంచేశారు. వేమూరి హరికృష్ణ, ఫైబర్ నెట్ కార్పొరేషన్ అప్పటి MD కోగంటి సాంబశివరావు ఇందులో కీలక పాత్ర పోషించారు. బ్లాక్ లిస్ట్ నుంచి తొలగించి మరీ ఇక ఈ ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియ చేపట్టే నాటికి టెరాసాఫ్ట్ కంపెనీ ప్రభుత్వ బ్లాక్ లిస్ట్ లో ఉంది. పౌర సరఫరాల శాఖకు ఈ పోస్ యంత్రాలు సరఫరాలో విఫలమైన ఆ కంపెనీని ప్రభుత్వం బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. కానీ చంద్రబాబు ఆ కంపెనీని బ్లాక్ లిస్ట్ నుంచి ఏకపక్షంగా తొలగించారు. అనంతరం పోటీలో ఉన్న పలు కంపెనీలను పక్కన పెట్టేశారు. దీనిపై పేస్ పవర్ అనే కంపెనీ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ పట్టించుకోనేలేదు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థను కూడా సాంకేతిక కారణాలతో అనర్హులుగా చేసి మరీ టెరాసాఫ్ట్కే ప్రాజెక్టును కట్టబెట్టారు. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని పట్టుబట్టిన అధికారి B.సుందర్ను హఠాత్తుగా బదిలీ చేసి తమకు అనుకూలమైన అధికారులను నియమించారు. టెండర్ల ప్రక్రియ మొదలైన తర్వాత కూడా టెరాసాఫ్ట్ కంపెనీ తమ కన్సార్షియంలో మార్పులు చేసి సాంకేతికంగా అధిక స్కోరు సాధించేందుకు గాను వివిధ పత్రాలను ట్యాంపర్ చేశారు. ప్రాజెక్టు అమలు లోపభూయిష్టం. ఇక ప్రాజెక్టును అమలు చేయడంలో కూడా టెరాసాఫ్ట్ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. టెండర్ నోటిఫికేషన్ లో పేర్కొన్న నాణ్యత ప్రమాణాలను ఏమాత్రం పట్టించుకోలేదు. దాంతో 80% ప్రాజెక్టు పనులు నిరుపయోగంగా మారాయి. మరోవైపు షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనాన్ని అక్రమంగా తరలించారు. వేమూరి హరికృష్ణ తన సన్నిహితుడు కనుమూరి కోటేశ్వరరావు సహకారంతో కథ నడిపించారు. వేమూరికి చెందిన కాఫీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్, ఫ్యూచర్ స్పేస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో కనుమూరి కోటేశ్వరరావు భాగస్వామిగా ఉన్నారు. వేమూరి హరికృష్ణ తుమ్మల గోపీచంద్, రామ్ కుమార్ రామ్మూర్తులతో కలిసి విజయవాడ కేంద్రంగా నెటాఫ్స్ ఫైబర్ సొల్యూషన్స్ LLP అనే మ్యాన్ పవర్ సప్లై కంపెనీ పేరిట ఓ షెల్ కంపెనీని సృష్టించారు. ఆ కంపెనీ ఫైబర్ నెట్ ప్రాజెక్టును సంబంధించి సమకూర్చినట్లు, పర్యవేక్షించినట్లు కథ నడిపించారు. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న టెరాసాఫ్ట్ కంపెనీ ఇతర కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం ఏకంగా
84 కోట్లు విడుదల చేసింది. నకిలీ ఇన్వాయిస్ తో ఆ నిధులను కొల్లగొట్టి కనుమూరి కోటేశ్వరరావు ద్వారా అక్రమంగా తరలించారు. వాటిలో 144 కోట్లను షెల్ కంపెనీల ద్వారా తరలించారు. ఇక నాసి రకమైన పనులతో కూడా ప్రభుత్వ ఖజానాకు 119.8 కోట్ల నష్టం వాటిల్లిందని నిగ్గు తేల్చింది. ఆధారాలతో సహా బట్టబయలు ఫైబర్ నెట్ కుంభకోణంపై కేసు నమోదు చేసిన సిఐడి కీలక ఆధారాలు సేకరించింది. ముందుగా ఇండిపెండెంట్ ఏజెన్సీ ఐబిఐ గ్రూప్ ద్వారా ఆడిటింగ్ జరపడంతో అవినీతి మొత్తం బట్టబయలైంది. టెరాసాఫ్ట్ కంపెనీ నిధులను ఉల్లంఘించిందని, నాసిరకం పరికరాలు సరఫరా చేసి ప్రభుత్వాన్ని మోసగించిందని ఐబిఐ గ్రూప్ నిర్ధారించింది. ఫైబర్ నెట్ కుంభకోణంలో నిధులు కొల్లగొట్టిన తీరును కీలక అధికారులు వెల్లడించారు. నిబంధనలు పాటించాలని తాము పట్టుబట్టినప్పటికీ అప్పటి సీఎం చంద్రబాబు బేఖాతారు చేశారని, ఈ టెండర్ల ప్రక్రియలో క్రియాశీలకంగా వ్యవహరించారని, వారు సెక్షన్ 164 సిఆర్పిసి ప్రకారం న్యాయస్థానంలో వాంగ్మూలాన్ని నమోదు చేయడం ప్రాధాన్యంగా సంతరించుకుంది.